మీరు ఇచ్చేసినటువంటి నిర్మిట రైతులందరికీ మా యొక్క ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ ట్రాక్టర్ బ్రాండ్ తరఫున స్వాగతం సుస్వాగతం అండి. అయితే ఇక్కడ సమావేశాన్ని ఏర్పరచుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి చిల్లి నర్సరీలో సిన్వను స్ప్రే చేయించడం జరిగింది. అయితే తర్వాత ఇంకొక వేరే పక్క దాంట్లో కూడా వేరే ఉత్పాదన కూడా స్ప్రే చేయించడం జరిగింది. అయితే దీని యొక్క డిఫరెన్స్ను ఏ విధంగా మీరు గమనిస్తారు అనేది చూసుకున్నట్టయితే, ఆ యొక్క డిఫరెన్స్ను మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రీన్ కలర్గా చాలాగా మనకు ఆకుపచ్చ కలర్ చాలా బాగా వచ్చింది. తర్వాత యూనిఫామ్గా ఒకే విధంగా గ్రోత్ అనేది కూడా చాలా యూనిఫామ్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనకేంటంటే పక్కన చూసుకున్నట్టయితే అది కొంచెం కలర్ అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, ముఖ్యంగా మనకు దీనిపైన ఏదైతే మిర్చి నర్సరీ పైన ఏదైనా త్రిప్స్ ఉన్నా కూడా పురుగున్నా కూడా ఇమీడియట్గా కంట్రోల్ అయిపోయి మనకు పైర అనేది పచ్చదనంగా కనిపిస్తుంది. ఎందుకంటే దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సిన్వా యూజ్ చేయడం వలన ముఖ్యంగా ఇమీడియట్గా ఒక గంటల వ్యవధిలోనే మనకు దాని యొక్క రిజల్ట్ అనేది బయటపడుతుంది. సో ఆ రిజల్ట్ అనేది బయటపడడం వల్ల క్రాప్ కూడా హెల్దీగా రావడం, ఎందుకంటే మొక్క ఇప్పుడు ఈ యొక్క నర్సరీ అనేది చాలా చిన్న దశలో ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎంత మంచిగా కాపాడుకుంటే మెయిన్ ఫీల్డ్లో కూడా మనం నాటేసినప్పుడు అదేవిధంగా చిన్నపిల్లల్ని మనం ఎప్పుడైతే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఏ విధంగా అతను జాగ్రత్తగా ఎలాంటి వ్యాధులు లేకుండా ఎట్లయితే కాపాడుకుంటామో అదేవిధంగా నర్సరీని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుంటే అది మెయిన్ ఫీల్డ్లో మనకు మంచి ఉత్పాదన ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ నర్సరీ నుంచే సిన్వను వాడుకొని మనకు ఫలితాలు అనేది అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు.